దాని మీద దృష్టి ఎక్కువగా సాధించారు. ప్రసన్న గారు, అంటే తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి మిగతా విషయాల్లో, అంటే సుదీర్ఘ అంటే లాంగ్ టర్మ్ విజన్ తోటి చేసింది అంటున్నారు, అట్ ద సేమ్ టైం సో ఒక అన్ని రంగాల్ని కూడా టచ్ చేశారు అని అంటున్నారు. సో మీ పార్టీ ఏ విధంగా భావిస్తోంది? ఇక్కడ పార్టీ పరంగా కన్నా అండి, నేను ఇంతకుముందే నవ్వుతూ కూడా అన్నాను, బడ్జెట్ అనేది దేశానికి సంబంధించినటువంటి విషయం. తర్వాత రాష్ట్రం అన్న దానికి వచ్చేటప్పటికి అందరం అన్ని పార్టీలు అతీతంగా రాష్ట్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంటాం గనక దీనిలో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వైఎస్సీపీ కానివ్వండి, మనం ఆలోచించాల్సింది రెండు రాష్ట్రాలకు ఏం జరిగిందని. ఒక రకంగా నిర్మలా సీతారామన్ గారిని మనస్ఫూర్తిగా మొదటి మహిళా మంత్రిగా, అందులో ప్రజెంటేషన్ తీరును, ఆమె మాట్లాడినటువంటి విధానాన్ని, ఆమె ఊహల ఆశల్లో ఒక ఎకానమిస్ట్గా ఆమె కూడా ఆర్థిక శాస్త్రంలో ప్రావీణ్యురాలు. ఒక రకంగా చెప్పాలంటే మాకు 1 ఇయర్ షీజ్ అ సీనియర్ ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనమాట. అక్కడ నేను ఇప్పుడు ఆలోచనల విధానం చూస్తే దీర్ఘకాలిక ప్రయోజనాల్ని భారతదేశ ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా ఎంచుకున్నారనిపిస్తూ ఉంది. మన భారతదేశం వెనుకబడ్డ దేశం నుంచి ఈ రోజున అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇక్కడి నుంచి టేక్ఆఫ్ స్టేజ్కి వచ్చేసాం. నౌ ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా 6వ స్థానంలో ఉన్నటువంటి మనం 3వ స్థానంలోకి ఎదగటానికి ప్రయత్నం కొనసాగిస్తున్నటువంటి ఎకనమిక్ ఎంపవర్డ్ డెవలప్మెంట్ స్టేట్గా కంట్రీగా మనం ఆవిర్భించబోతున్నాం. ప్రపంచ దేశాలకే తలమానికంగా ఉంటున్నప్పుడు బడ్జెట్లో ఆ దీర్ఘకాలిక వ్యూహాన్ని తీసుకోవటం అనేది బాగానే ఉందండి. కానీ ఆ దీర్ఘకాలిక వ్యూహంలో కూడా కొంత ప్రతి ఇంటికి కూడా మౌలిక అవసరాలు ఏదైతే ఉంటాయో గ్రామీణ వ్యవస్థలో, ప్రతి ఇంటికి కూడా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం, అలాగే ప్రతి ఇంటికి కూడా జల్ ధలంటూ ఇవ్వటం, తర్వాత దాంతోపాటుగా సడక్ అంటూ కూడా రోడ్ల నిర్మాణాన్ని ఇస్తూ గ్రామీణ భారతాన్ని ఆవిష్కరిస్తూ మేము ఆర్గనైజ్డ్ సెక్టర్కి ఈ అగ్రికల్చరల్లో ఉన్నటువంటి ఎవరైతే 70% ప్రజలు ఉన్నారో, అంటే ఇప్పుడు 70 నుంచి 65కి వచ్చిందండి, ఈ 65% ఉన్నటువంటి ప్రజలని మేము ఆర్గనైజ్ సెక్టర్కి తెస్తామని చెప్పారు. అక్కడ స్పష్టత లేదండి. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థని ఏ రూపంలో సంఘటిత రంగానికి తీసుకురావాలంటంలో ఇప్పటి వరకు కూడా సుదీర్ఘ ఈ 70 సంవత్సరాల నుంచి కూడా మనం పైన కొనసాగించడంలో దాన్ని ఇంతవరకు కూడా తీసుకురాలేకపోయామండి. కానీ ఇంకో రకంగా మహిళల విషయంకు చెప్పుకోవడం జరిగితే, ఎవరికైతే కూడా జన్ధన్ ఖాతా ఉంటుందో వాళ్ళకి 5000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తామన్నది చాలా వరకు ఊరట కలిగిస్తుందండి. ముద్ర దాని ద్వారా కూడా రుణాలు ఇవ్వటం, కానీ వాటితో పాటు ఉజ్వల్ ఇచ్చినంత మాత్రాన మహిళా సంక్షేమం కాదండి. ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ టేక్ఆఫ్ స్టేజ్లోకి డెవలప్డ్ ఎకానమీలోకి వెళ్ళేటప్పుడు ద ఉమెన్ ఎంపవర్మెంట్ 50% నేషనల్ ఇన్కమ్లో ఉందండి. ఈ నేషనల్ ఇన్కమ్ దానిలో ఇది మనకు అంత ఐడియల్గా ఉండిపోతుంది. ఈ ఐడియల్గా ఎందువల్లంటే స్త్రీ యొక్క శ్రామిక దాన్ని మనం ఎప్పుడు పరిగణనలోకి తీసుకోవటం లేదు. జాతీయ ఆదాయ స్థూల ఉత్పత్తిలో కానివ్వండి, తలసరి ఆదాయంలో కానివ్వండి, జీవన ప్రమాణ స్థాయిలో కానివ్వండి, వాళ్ళని ఎంపవర్మెంట్లోకి తీసుకురావాలి. ఎంపవర్మెంట్లోకి తీసుకురావాలంటే కేవలం ముద్రణతోనో జన్ధన్ ఖాతాలతోనో సరిపోదండి. కొరియాలాగ్ కానివ్వండి, అంటే ఒక నిమిషం అండి, కొరియాలాగ్ కానివ్వండి, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి జపాన్ దేశంలాగా కానివ్వండి, వీళ్ళని పూర్తిగా ఈ డోక్రాలంటూ పచ్చళ్ళు అయ్యి నమ్మే స్టేజ్ కాకుండా వీళ్ళని సూక్ష్మ తరహైనటువంటి పరిశ్రమలు, ఏదైతే కోటేజ్ ఇండస్ట్రీస్ బేస్డ్ అపాన్ ద ఆంజలరీ యూనిట్స్ ఆఫ్ ద అగ్రో బేస్డ్, మనం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిశ్రమలు మహిళలకు తీసుకురావడంలో నిర్మల గారు ఆలోచించుంటే బాగుంటుంది అనుకుంటారండి. కానీ ఇక ప్రధానంగా విమర్శించాలండి, ఇది ఇంతవరకు ప్రైజింగ్ అండి ఆమెని, ఎందుకంటే దీర్ఘకాలిక వ్యూహంలో కానివ్వండి, వ్యవసాయ రంగ ప్రాధాన్యాలను కొంతవరకు ముందుకు తీసుకెళ్లడంలో కానివ్వండి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని ఆవిష్కరిస్తూ ఒక ఆశల పల్లకిని ఊహల ఆశయాన్ని చూపిస్తూ భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 17 పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేస్తూ దాంతోపాటు 125,000 కిలోమీటర్లకి 800 కోట్లతో రహదారులను నిర్మిస్తూ వ్యవస్థను ఆవిష్కరించడం బాగానే ఉందండి. కానీ నదీ జలాల్లో ఆ రవాణాను పెంచుతున్నారు, ఎలా పెంచుతారో అర్థం కాలేదు. పెట్రోల్ డీజిల్ ఛార్జీల మీద సర్ఛార్జీలు పెంచారు, దాని భారం ఈరోజు వినియోగదారుని మీద ఎంతో పడబోతుంది. ఇక భారతదేశంలో ప్రతి ఆడపిల్ల ఆశించేది 10 తులాల బంగారం అండి, ఏ జాతిలోనైనా ఏ రాష్ట్రంలోనే ఎక్కడైనా. కానీ ప్రతి సగటు మహిళకు కావాల్సినటువంటి ఈ బంగారాన్ని 2.5 ఎప్పుడైతే పెంచారో ఆ 2.5 అన్నది మనకి దరిదాపు 800 కాదండి, 10 గ్రాములకి 1100 పైన పడబోతుంది. మళ్ళీ దాని తర్వాత జిఎస్టీ పడి ఇవన్నీ పడేటప్పటికి దాని భారాన్ని మహిళ భరించలేకపోద్దండి. గ్యాస్ ఉన్నా లేకపోయినా భరించదు, కానీ నా ముక్కు పుడక లేకపోతే, నా కమ్మ లేకపోతే, మంగళసూత్రం లేకపోతే మెట్టిలని ఉండే మనస్తత్వంలో మనం ఉన్నామండి. ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధం కాదు, ఇది సామాజిక సంబంధం అండి. ఇది కాకుండా ఈ రోజున తెలంగాణకు కానివ్వండి, ఆంధ్రాకు కానీ చేసిన, దక్షిణాది రాష్ట్రాలకు చేసిన అన్యాయాన్ని కనుక చూస్తూ ఉంటే, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు
బిడ్డవై ఉండి, మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోడలై ఉండి మీరు ఇంత వివక్ష తగుతుందమ్మా. మొట్టమొదటిసారి మిమ్మల్ని రాజ్యసభకు పంపించింది మన ఆంధ్రప్రదేశే, రాజకీయ భిక్షను కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు లేకుండా, విభజన హామీల గురించి ఆలోచన లేకుండా, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేకుండా, దుర్గరాజపట్నం ఓడరేవుని గురించి లేకుండా, రైల్వే జోన్ ప్రస్తావన లేకుండా, అసలు ఏది కూడా ఆలోచించకుండా మేము డిజాస్టర్ కోసం, రైతుల కోసం, డిజాస్టర్ల కోసం డిజాస్టర్ నిధిని ఏర్పాటు చేసాం, ప్రతి కిసాన్కి 6,000 రూపాయలు ఇస్తున్నాం అన్నంత మాత్రం సరిపోదండి. ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక హక్కులను కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. ఇక నేను ఒక తెలంగాణ వాసిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడ పార్టీలకు అతీతం అనుకున్నామండి. అసలు మనకి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎంతో పొగిడింది. కాళేశ్వర ప్రాజెక్టుకి ఇంతవరకు రూపాయి సహాయం అందలేదు. ఈ కాళేశ్వర ప్రాజెక్టు జాతీయ హోదాను కూడా ఇవ్వడం లేకుండా, ఈ మాత్రం ఏమాత్రం ఇస్తామని కూడా చెప్పకుండా, తర్వాత మిషన్ భాగీరథిని ప్రశంసించి దాన్ని ఆదర్శంగా తీసుకొని, అది కేసీఆర్ గారు చేసి ఉండొచ్చు, మాకు వ్యతిరేకం కావచ్చు, కానీ ఇస్ ద గుడ్ స్టెప్ వాట్ యూ డన్ ఇన్ ద తెలంగాణ. అలాంటి చర్యను కూడా ప్రశంసిస్తూ కూడా మీరు ప్రతి ఇంటికి నీటిని ఇస్తామన్నప్పుడు మిషన్ భాగీరథి ఈరోజు ఏమాత్రం ఫండ్స్ లేకుండా మనం అటుకోనికి ఇతర చోట నుంచి రుణాలు తీసుకొని ఆ రుణాలు కట్టలేక అప్పుల ఉబ్బిలో పడుతూ ఉంటే ఆలోచించలేదండి. అవే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ సెక్టర్ ఏదైతే ఉందో, ఆదాయాన్ని మనం ఎక్కువగా జిఎస్టీ రూపంలో ఎక్కువగా ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కానీ తెలంగాణ ప్రభుత్వం మనకు రావాల్సిన రేట్లో కానీ, నీతి ఆయోగ్లో మనం ప్రస్తావించినటువంటి అంశాల్లో కానీ ఏ ఒక్కదాన్ని స్పృశించలేదు. రైతులు గ్రామీణ భారతాన్ని ఆవిష్కరించామన్నారే. పసుపు రైతులు మొన్న వెళ్ళి వారణాసిలో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కూడా నామినేషన్ ఎందుకు వేయాలనుకున్నారండి, మాకు అన్యాయం జరుగుతుందని. అలాంటి పసుపు రైతులకి ఒక పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరగకుండా, ఏది చెప్పినా ఓవరాల్గా మాత్రం దక్షిణాది రాష్ట్రాల మీద చిన్న చూపే కాదు, పెట్రోల్ పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ముందుకు వెళ్ళాలనుకుని ఈ రాష్ట్రాల్లో పెనుభారం కూడా పడిపోయి, మనం ట్రాన్స్పోర్ట్ కూడా ప్రతి ఊరికి కూడా రవాణా సౌకర్యం అన్నారు. ఇలా మీరు పెంచుకుంటూ పోతే రవాణా సౌకర్యాలు ఎక్కడ మెరుగుపడతాయండి? కాబట్టి ఒకటేనండి, దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన అన్యాయం మీద గళమెత్తి, పునర్విభజన హామీల మీద తెలుగు రాష్ట్రాల నుండి ఏకమయ్యి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద మాకు అన్యాయం జరిగిందని పోరాడవలసినటువంటి అవసరం ఉంది. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వీఆర్ ఎప్రిషియేటింగ్ ద నిర్మలా సీతారామన్. ఒక ఆర్థిక మంత్రిగా ఆమె ఊహించినటువంటి రీతిలో ఆర్థిక సంస్కరణలకు పెద్ద పెట్టుబడి పీట వేస్తూ, విదేశీ పెట్టుబడిని ఆహ్వానిస్తూ, కానీ ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఉపసంహరించుకున్నాం అన్నారు. గవర్నమెంట్ సెక్టర్లో వాడిని ఎలా ఉపసంహరించుకుంటామో చెప్పలేదండి. చెప్పినప్పుడు రెండింటి మధ్య వైవిధ్యాన్ని